రేపు ఏప్రిల్ 5 రాత్రి 9 నిమిషాలు లైట్లు ఆర్పేసి దేశంలో కోట్ల దీపాలు వెలిగించమని పిఎం నరేంద్ర మోడీ గారు చెప్పడానికి గల కారణమేంటి? ఏప్రిల్ 5 ఆదివారం రాత్రిపూట 9:09 పాటు లైట్లు ఆర్పివేయాలని, ఇంటి యొక్క ఆవరణలో దీపాలు క్యాండిల్స్ వెలిగించాలని, టార్చ్ లైట్లు ఫోన్ లైట్లు వెలిగించినా పర్వాలేదని ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియచేశారు. ఇక మొన్నటికి మొన్న జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం పూట 5 గంటలకు బాల్కనీలోకి వచ్చి ఈ యొక్క వైరస్పై పోరాడుతున్న వారిపై ప్రోత్సాహకంగా చప్పట్లు కొట్టాలని నరేంద్ర మోడీ గారు తెలియచేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏమి చేసినా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. మరి ఇదే విషయానికి వచ్చినట్లయితే ఏప్రిల్ 5 ఆదివారం 5వ తేదీ, అలాగే 4వ నెల, 5+4=9. మరి నరేంద్ర మోడీ గారు చెప్పిన సమయం 9 గంటలు, అలానే దీపాలు పెట్టవలసిన సమయం కూడా 9 నిమిషాలు, 9 దీపాలు పెట్టమని చెప్పారు. అంటే ఆ రోజు దశమి చంద్రమానం ప్రకారం పక్షం రోజుల్లో పరమతిథి దశమి, అధిదేవత యముడు. 9 నిమిషాలు మృత్యుంజయ సంఖ్యగా భావిస్తూ ఉంటారు. సంఖ్యాశాస్త్రంలో 9వ అంకెను బ్రహ్మ సంఖ్య, దైవ సంఖ్య, వృత్తి సంఖ్య మరియు ప్రాణ సంఖ్య అని కూడా అంటారు. ఇక బిడ్డ తల్లి యొక్క గర్భంలో ఉండేది 270 రోజులు, అంటే 2+7+0=9. అంటే 9 మాసాలు పెరిగేది తల్లి గర్భంలో మనం ఉండేది అదే టైం, అంటే 9 నెలలు. మనిషి శరీరానికి ఉండే రంధ్రాలు కూడా 9. ఒక్క పాముకి తప్ప సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి 9 రంధ్రాలు ఉంటాయి. అదే విధంగా కలియుగం పొడవు 432,000 సంవత్సరాలు. ఈ యొక్క సంఖ్య కలిపినా 9. ద్వాపర యుగం పొడవు దీనికి 2 ఇంతలు, అది 8,64,000 సంవత్సరాలు. ఈ యొక్క సంఖ్యలో ఉన్నటువంటి అంకెలను కలిపినా 9 వస్తుంది. అలానే త్రేతాయుగం, కృతయుగం యొక్క 4 యుగాల కాలం కూడా 9. ఒక్క మహాయుగంలో 43,25,000 సంవత్సరాలు, ఇది కూడా 9 వస్తుంది. ఇక నవగ్రహాలు నవరత్నాలు కూడా 9. అలాగే మహాభారతంలో పర్వాలు 18, మహాభారతంలోని యుద్ధ దినాలు 18, మహాభారత సైన్యం 18, ఉచ్చాయనీలు, భగవద్గీత అధ్యాయాలు 18, వీటన్నిటినీ కూడా కలిపితే 9 వస్తుంది. వేదవ్యాస మహర్షి రచించిన పురాణాలు కూడా 18, దీన్ని కలిపినా 9 వస్తుంది. ఇక వేదాలలో కూడా 9కి ప్రత్యేక స్థానం ఉంది. గ్రహాలు 9. ఇక మోడీ గారు చెప్పిన విధంగా 9 నిమిషాల పాటు కరెంటు తీసేసి అంధకారం చేయడం వలన క్రిములకు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాదు. 9 నిమిషాల తరువాత దీపాలు వెలిగించడం వలన ఆ దీపాల కాంతి తట్టుకోలేక క్రిముల యొక్క కళ్ళు మూసుకుపోతాయి. ఇది ఎవరో కాని వేదాలు అవపోసిన పట్టిన వారే మోడీ గారికి ఈ సలహాని ఇచ్చి ఉంటారు. ఇక ప్రతి ఇంట్లో 9:09:09 పాటు దీపాలు వెలిగిస్తే ప్రతి దీపాల వెలుగు ఆకాశంలోకి విడుదలవుతుంది. ఇలా విడుదలైన దీపాల వెలుగు శక్తిగా మారి 9 గ్రహాలు ఒకదానితో ఒకటి కలుస్తాయి, ప్రయోగ కక్షలోకి వస్తాయి. అవి ప్రయోగ కక్షలో తిరగడం వలన ఒకేసారి 30 కోట్ల దీపాల యొక్క వెలుగు వలన 33 కోట్ల దేవతలు రాహుకేతువుల నుండి విముక్తి పొంది ప్రపంచాన్ని రక్షిస్తారు. అది మన దీపాల వెనుక, మన సంస్కృతి సాంప్రదాయాల వెనుక ఉన్న రహస్యం.